ఎస్సి ఎంతో ఎలా అనేటువంటి మంత్రి నివాస వారి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మనకి దాదాపు గత అనుభవాన్ని బట్టి ఇప్పుడు తీసేయడం బ్యాక్ వాటర్స్ కూడా బాగా ఉండడం దాన్ని బట్టి మన దాదాపు 19 టీఎంసీలు నీరు వస్తుందని చెప్పేసి మన బాధ్యతలు జరుగుతుంది. తదనుగుణంగా అది కూడా ఇక్కడ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. దాంతో మనకి ఈడి పదవి అనేది అతి క్రూషియల్ ప్రజరాయదు. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు నీరు నింపడానికి తీసుకోకుండా ఆ నీటిని రైతులకు ప్రజలకు తాగునీటికి అయితేనే రైతులకు సాగునీటికి అయితేనే మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మన ఎస్సీ గారు ఈ నీటి తీర్వాను ఆయన వినిపిస్తారు. అందరము ఆ నీటిని పొదుపు చేసుకొని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తీసుకోవచ్చు. కాబట్టి మాడర్నైజేషన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలా. కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా మంత్రి గారు చైర్మన్ గారు వాళ్ళ వాళ్ళ పలకబడి అంటారు లేదా ఇతరత్ర అంటారు దానికి ఉపయోగించి మాడర్నైజేషన్ పూర్తి చేయాలి. అప్పుడే కొంచెం బాగుంటుందనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం సార్. అదేవిధంగా సార్ కాలంలో మనం అంతా కాపాడుకోవాలా చూసుకోవాలి అంటున్నాం. కానీ 72 లష్కర్లు అవసరం అంటే కేవలం 12 ఉండి 60 పోస్టులు ఖాళీ ఉన్నాయి అని అంటే ఏ విధంగా చూసుకోగలుగుతారు? ఇప్పుడు దగ్గర గండి పొడింది అంటే అక్కడ తిరిగి 12 లష్కర్లు 72 ఉండాల్సిన చోట ఉన్నారు అని అంటే ఎట్లా చూసుకుంటారు? గండి పట్టు ఎట్లా గుర్తిస్తారో చాలా ఇది. ఇంకో రకంగా సార్ మనం కూడా మంత్రి గారితో పాటు పోయినాము. ఇన్స్పెక్షన్ ట్రాక్ పూర్తిగా లేదు. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఎమర్జెన్సీగా ప్రాంతానికి చేరుకోవడానికి సాధ్యం కాదని కలిగిందిగా ఉంది ఈరోజు. కాబట్టి వెంటనే నీళ్లు మొదలుపెట్టి మనం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా జరిగినా కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇన్స్పెక్షన్ ట్రాక్ పూర్తిగా బాగుండాలా. లష్కర్ పోస్టులు కనీసం హౌస్ హోల్డింగ్ అంటారా కాంట్రాక్ట్ అంటారా ఏదో బేసిస్ పైన లష్కర్ అందరినీ ఫిల్అప్ చేసుకుని ఇన్స్పెక్షన్ ట్రాక్ పూర్తిగా పెట్టుకుంటే అప్రమత్తంగా ఉంటే ఏదైనా జరిగినా కూడా తీసుకుంటున్నాం. మన ఎస్కేప్ రోడ్ మీద ఎత్తేసినారు, గడ్డి పడింది, ఉన్న రోడ్డు కూడా కొట్టుకు పోయింది, ఆ బ్రిడ్జ్ కొట్టుకు పోయింది. కాబట్టి అపారంగా నష్టం నడుస్తూ ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటే దయచేసి కలెక్టర్ గారు చైర్మన్ గా ఆ లష్కర్ పోస్టులు హౌస్ హోల్సింగ్ కానీ ఇతరత్ర కానీ ఫిల్అప్ చేయండి. ఇన్స్పెక్షన్ ట్రాక్ కూడా వాహనం చేరుకోలేదు కూడా సెర్చ్ చేయాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. వాటర్ అలొకేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏవైతే మన జిల్లా కేటాయింపు ఉన్నాయో హెచ్ఎల్సి ద్వారా దాదాపు 25 టీఎంసీలు అనుకుంటారు. 25 టీఎంసీలకు సంబంధించి మరి 10 టీఎంసీల వరకు డ్రింకింగ్ వాటర్ పర్పస్, మిగిలినది ఇరిగేషన్ పర్పస్ వాడుకునే మాదిరిగా ముందు నుంచి జరుగుతుంది. ఆ విధంగానే మరి బోర్డు చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా తీసుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి హెచ్ఎల్సికి సంబంధించి ఏదైతే ఆయకట్ ఉందో దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి కూడా ఒక కాన్ఫరెన్స్ అంటే ఒక అందరి ఒప్పుదలతో మనకి జిల్లాకు వస్తున్నటువంటి నీటి కేటాయింపు మనం తీసుకోగలిగిన నీటి లభ్యతను బట్టి అన్ని నియోజకవర్గాలకు కూడా సమానంగా మనం షేర్ చేసుకోగలిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మరి ఆయన ఆకాంక్ష మేరకు కాలువ చివరి భూముల వరకు కూడా నీళ్లను తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటిపైన మరి చర్చ కొనసాగించి తర్వాత సభ్యులు సూచనలు సలహాల మేరకు బోర్డు చైర్మన్ గారు కలెక్టర్ గారు అలాగే అధికారులందరూ కూడా తన సూచనలు సలహాలు చేసి వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తారని కూడా ఈ అనంతపురానికి ముఖ్యంగా యాదిత్రాలకు పిఏబిఆర్ కట్టినప్పటి నుంచి కూడా నీళ్ళు ఇవ్వలేదని తర్వాత ధర్మవరం కాలేజీకి ఇవ్వలేదని చెప్పేసి దాని డైవర్షన్ మాత్రమే దానికి మాత్రమే ఇచ్చాడు. కానీ వేరే ఉప కాలువలకు మాత్రం హక్కు లేదు సార్. దాంట్లో మాత్రం మీరు దాని ప్రకారం మాత్రం దావాస ప్రకారం మాత్రం కేసీ కెనాల్ డైవర్షన్ ఎవరికి కానీ ఇప్పుడు రెండు కాలువలు కదా సార్. కేసీ కెనాల్ గవర్నమెంట్కి నివేదించి దానిపైన ప్రభుత్వం కూడా సమకూర్చడం ఉంది. అది వచ్చినట్టే ఈ శక్తి ర్యాలీ జరుగుతుంది. గత సంవత్సరం మరపోతే ఈ సంవత్సరం మన ఎంతవరకు తీర్థయాత్రలో నీరు నింపుకొని మన ప్రాంతానికి చేస్తారు అనేది మనం ఆలోచించాం. అందువల్ల ఇప్పుడు దయచేసి
విశాఖపట్నం చిత్రావతి ఉంటే గోదావరి కెనాల్ ఇస్తే ఎంతో బాగుంటుందని చెప్పి ఆనందంగా నేను ఆ తర్వాతనే వాళ్ళు కెనాల్ తీసుకుంటే మంచిది సార్. దీని తర్వాత దీనిపైన ఎస్ఎన్ఎల్ ఆపరేషన్ జరుగుతుంది. మాకు సంబంధించిన 5 PMC మాకు ఖచ్చితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి సార్. మీకు ఒకవేళ కేసీ కెనాల్ నుంచి వచ్చేది షార్ట్ ఫాల్ అయితే అందరి నివారణ ఇవ్వండి. కేసీ కెనాల్ నుంచి వచ్చేది మీరు ఎప్పుడో డేట్ మీరు 12 నెలల్లో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు కనీసం దానికి ఇంత కేటాయింపు అనేది కూడా మీరు కేటాయించలేదు. మీరు ఇచ్చిన బుక్లెట్ లో పిఏబిఆర్ కుటుంబాలకు మీరు కేటాయింపు ఏం చేయలేదు. కానీ దానికి ఇన్ని టీఎంసీలు ఇస్తామనేది ఎక్కడ కేటాయింపు చేయలేదు. డేట్ కూడా డిసెంబర్లో ఇచ్చారు. మాకు అడ్డి అదిలేస్తూ మా అంత్రి నివారణ వచ్చేనా కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.